केंद्र प्रभुत्वं डोमेस्टिक गैस सिलिंडर पै 50 रूपायलु पेंचडानिकि निरसिस्तू केंद्र प्रभुत्व वैखरिकि निरसनगा मंचिर्याल जिल्ला बेल्लंपल्ली पट्टणंलोनि कांटा चौरस्ता वद्द पट्टणंलोनि सामान्य प्रजलतो महिलतो कलिसि मुनिसिपल चैर्मन श्वेत वैस चैर्मन बत्तुल सुदर्शन कौन्सिलर्लु मरियु आप्षन सभ्युलु निरसन कार्यक्रमं चेपट्टारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ ధరలనే కాకుండా ఇతర నిత్యావసర వస్తువులు ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ నూనె వంటి నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్నారని మోదీ అధికారంలోకి రాకముందు కేవలం 400 రూపాయలు ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర నేడు 1105 రూపాయలకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మోడీ గారు ఏదైతే గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచినారు బట్టి ఈ రోజు మా బెల్లంపల్లి పట్టణంలో దూర కాన్స్టేబుల్ కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము। మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధరలు ఇప్పుడు 1105 రూపాయలు చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము। అదేవిధంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి అలాగే వంటలు ఉన్న ధరలు కానివ్వండి నిత్యావసర వస్తువులు కానివ్వండి ప్రతి ఒక్కదాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఈ మోడీ ప్రభుత్వం, కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। అలాగే ప్రతి మీటింగ్లో మోడీ గారు అచ్చేది నాగయ్య అచ్చేది నాయక అని మాట్లాడుతున్నారు, కానీ ఇది సామాన్య ప్రజలకు సచ్చేది నాయక అనే విధంగా దేశంలో అతి తొందరలో బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఖాయం। ఎందుకంటే సామాన్యుని నడ్డి విరిచే విధంగా నిత్యావసర ధరలు పెంచడమే కాకుండా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన మనము మొన్నటికి మొన్న చూస్తే ఈ సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు కేవలం వంట గ్యాస్ మీద 244 రూపాయలు పెంచడం జరిగింది। ఈరోజు ఒకప్పుడు 250 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఈరోజు 1105 రూపాయలకు చేరింది। సామాన్యుడు ఏ విధంగా బతకగలుగుతాడో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కానీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది। మొన్నటికి మొన్న బీజేపీ పార్టీ మీటింగ్ పెట్టి హైదరాబాద్లో దేశానికి ఏం చేద్దామో చెప్పమంటే చెప్పలే కానీ ఆ దేవుడి గురించి ఈ దేవుడి గురించి చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి చెప్పిపోవడం కాదు, సామాన్యుడు గతంలో కట్టెల పొయ్యి మీద ఏ విధంగానైతే వండుకొని గ్యాస్ ధర గ్యాస్కు వచ్చిండో అదే గ్యాస్ నుండి మళ్ళీ తిరిగి మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకునే స్థితికి తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది। దేశంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।